డాక్టర్ గారు నా పేరు కృష్ణమోహన్ వైసార్ 7 సంవత్సరాలు వైజాగ్ నుంచి రాస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ తో సఫర్ అవుతున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇచ్చారు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మందులు ఆపేశాను ప్రోస్టేట్ గ్రేడ్ 11 గా ఉంది రాత్రి పూట 7 టైమ్స్ యూరిన్ కి వెళ్తున్నాను నా ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం యా మీరు చెప్పినట్టు మీకు బేసిక్ గా రాత్రి పూట ఎక్కువసార్లు యూరిన్ వెళ్తున్నా అంటున్నారు దాన్ని నాక్టూరియా అంటామండి జనరల్ గా ఈ ఏజ్ లో ప్రోస్టేట్ వల్ల ఆ ప్రాబ్లం రావడం అనేది అంత కామన్ కాదు కానీ ఒక్కసారి ప్రోస్టేట్ వల్ల అడ్డం వచ్చి యూరిన్ ఫ్రీగా పోకపోతే ఉదయం పూట కూడా ఎక్కువసార్లు యూరిన్ అనేది వెళ్ళడం జరుగుతుంటుంది మీరు ఆ ప్రాబ్లం అయితే చెప్పలేదు ఉదయం లేదు రాత్రిపూటే అంటున్నారు సో రాత్రిపూట ఉండేదాన్ని నాక్టూరియా అంటాం ఈ నాక్టూరియాకి చాలా కారణాలు ఉంటాయండి బీపీకి సంబంధించిన మందులు వాటి వల్ల కూడా నైట్ టైం యూరిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కొద్దిమందికి కాళ్ళల్లో వాపు వచ్చి దానివల్ల కూడా నైట్ టైం ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయ్యి మూత్రం ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది సో అంటే రకరకాల కారణాలు ఉన్నాయి మీ ఏజ్లో ప్రాబ్లం రావడానికి మీకు షుగర్ ఉంటే కూడా కొన్నిసార్లు షుగర్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం రావచ్చు సో మీరు చెప్పినట్టు ఒట్టి ప్రోస్టేట్ మందుల వల్ల మీకు తగ్గకపోవచ్చు అండి సో దీనికి ఏంటంటే యూరోఫ్లోమెట్రీ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంది దానిలో మీకు అసలు ప్రోస్టేట్ వల్ల ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉంది అంటే అడ్డం పడుతుందా ప్రోస్టేట్ అనేది తెలుసుకోవాలి మనం సో దానికి యూరోఫ్లో టెస్ట్ ఒకటి చేయించాలండి అలానే అల్ట్రాసౌండ్ చేయించుకొని దానిలో మూత్రం ఏమన్నా మిగిలిపోతుందా చూడాలి ఈ రెండు కానీ నార్మల్ కానీ ఉంటే మోస్ట్లీ ప్రోస్టేట్ వల్ల కాదు మీ ప్రాబ్లము ఇది బ్లాడర్ వల్ల ప్రాబ్లం అండి దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాము కానీ మెయిన్గా నైట్ టైం వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళల్లో ఇది చాలా కామన్గా ఉంటుంది నాక్టూరియా అనేది సో దానికి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందండి దానికి ఏంటంటే నైట్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకోవాల్సి ఉంటుంది సాయంత్రం అయిన తర్వాత వాటర్ కంటెంట్ అనేది బాగా తగ్గించాల్సి ఉంటుంది సెకండ్ థింగ్ ఈ నేను చెప్పినట్టు డైరెటిక్స్ అంటాం అంటే బీపీకి సంబంధించి హార్ట్కి సంబంధించిన మందులు కొన్ని వాడుతుంటారు అలాంటివి వీలైనంత వరకు ఉదయం పూట వేసుకోవడం మంచిదండి తర్వాత షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ షుగర్ కానీ ఉంటే నాలుగోది బ్లాడర్ కంట్రోల్కి రెండు రకాల మందులు ఉంటాయి ఒకటి యాంటీకొనర్జిక్ మెడికేషన్స్ అంటాం ఆ టాబ్లెట్స్ కానీ మనం వాడితే రెగ్యులర్గా ఒక 2-3 మంత్స్ జనరల్గా ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి ఇంకొకటి ఏంటంటే వ్యాసోప్రెసిన్ అని చెప్పేసి ఒక మందు ఉంటుందండి ఈ హార్మోన్ అనేది కొంతమందికి నైట్ టైం తగ్గిపోతుంది పెద్దవాళ్ళల్లో కూడా సో అలాంటిది తగ్గితే మటుకు దానికి కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఉంటాయి డెస్మోప్రెసిన్ అని చెప్పేసి వస్తాయి అవి వాడితే కూడా తప్పకుండా మీకు తగ్గుతుంది సో అది మీకు ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ బ్లాడర్ ప్రాబ్లమా లేక ప్రోస్టేట్ వల్ల వచ్చిన ప్రాబ్లమా మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి నేను చెప్పిన టెస్ట్ ద్వారా చేసుకున్న తర్వాత మీకు ఈ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేస్తే తప్పకుండా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుందండి బీపీహెచ్ అంటే ప్రోస్టేట్కి సంబంధించిన మందులు వేసినప్పుడు బీపీ డౌన్ అవుతూ ఉంటుంది దాన్ని పోస్టల్ హైపోటెన్షన్ అంటాం అందువల్ల మీకు బీపీ మెడికేషన్స్ వేసుకున్నప్పుడు అలా అవుతుంది కాబట్టి తక్కువ మోతాదులో వేసుకోవచ్చండి అది ఇప్పుడు 8 mg బదులు 4 mg వేస్తాం సెల్లోడోజిన్ అయితే సో అలా మీ యొక్క ప్రాబ్లమ్ని బట్టి మేము డోసింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మీరు ఒక్కసారి యూరాలజిస్ట్ని సంప్రదించి నేను చెప్పినట్టు ఈ టెస్టులు చేయించుకొని వీటిలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి బ్లాడర్ ప్రాబ్లమే అయితే దానికి సంబంధించిన మందులు చెప్పాను ప్రోస్టేట్కి సంబంధించి కూడా ఈ ప్రాబ్లం వస్తే మటుకు దానికి డోస్ తగ్గించుకొని మోతాదు మీరు ఈ మందులు వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది మీకు